బెటర్ అంటే కమిషన్ అడిగి సాయదా. గ్లాసులు చెక్ చేసినా? సీసీ ఉంది సార్ కోడ్. బానట్ల వాట్ సీసీ ఉంది సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్. ఈ అలేబుల్స్ వేరే బ్రాండెడ్ కంపెనీ వేయించుకున్నట్టున్నాడు. షోరూమ్ నుంచి వచ్చినాయి తీసేసి. ఇంకొక కాస్ట్లీ అలేబుల్సే. ఎయిర్ బ్యాగ్ సన్రూఫ్, విండోస్, ఏసీ సీట్లు, డోర్ ఒరిజినల్, గ్లాసులు కూడా ఒరిజినల్. రివర్స్ కెమెరా ఓకే. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది, డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది. డిక్కీలో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. స్టెఫెనీ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది. డిక్కీ లోపల రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు. సిల్ స్టెఫెనీ ఉంది. వీల్ పైన జాక్రాలు కూడా వాడాలి. షోరూమ్ నుంచి వచ్చినాయి. రియర్ ఏసీ ఉంది. ఇది ఫ్రంట్ పొజిషన్. ఎలక్ట్రిక్ సీటు. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. 57,754 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ మొత్తం ఒరిజినల్. బండికి 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్, నావిగేషన్, రివర్స్ కెమెరా, 360 డిగ్రీ కెమెరా ఉన్నట్టుంది. సైడ్ మిర్రర్ కూడా ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్ ఉంది. సన్రూఫ్ వర్కింగ్లో ఉంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. యూఎస్బి కనెక్టర్ ఉంది. ఛార్జింగ్ పాయింట్లు రెండు ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది ఈ బండికి హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఇచ్చిండు. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. లెఫ్ట్ సైడ్ సేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. బ్యాటరీ 2022 9వ నెలది ఉంది. షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ. ఏబిఎస్ బ్రేక్ ఉంది.
బండ్లే సైరన్ ఉంది, ఆ సైరన్ వాళ్ళది వాళ్ళు తీసుకుంటారు, డిపార్ట్మెంట్ది, మనకు సంబంధం లేదు. ఇది బండి బానట్ కూడా ఒరిజినల్. ఇన్సూరెన్స్ ఉందా? బ్యాగ్ తీసుకో. ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. మిటు మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్, అపోజిట్ టీచర్స్ కాలనీ, ధరూర్, తెలంగాణ. ఈరోజు 11 జనవరి 2024 గురువారం. ఈరోజు విడేస్తున్నా. ఈ బండి విషయానికి చెప్పడానికి ముందు మీ అందరితోటి చిన్న రిక్వెస్ట్. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్, మొన్న మాల్దీవ్స్ అనే ఒక దేశం మన దేశం టూరిజం మీద, మన మీద ఆశాస్పదంగా కొన్ని కామెంట్లు చేస్తే మన దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ లక్షద్వీప్ పోయి ఒక కుర్చీ చేసుకొని కూర్చున్నాడు. ఆయన ఒకసారి అక్కడ పోయి కుర్చీ చేసుకొని కూర్చుంటే ఒక దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులు అయిపోయింది. సో మనం మన దేశంలో చాలా టూరిజం ప్లేస్లు ఉన్నాయి. భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కొన్ని వందల సంఖ్యలలో టూరిజం ప్లేస్లు ఉన్నాయి. కానీ మన దేశస్తులు ఎక్కువ శాతం బయట దేశాల కోసం పోయి వాళ్లకు మన ఫండ్ మన ఆర్థికంగా వాళ్లకు ఉపయోగపడేటట్టు చేస్తారు. కానీ ఈసారి ఎవరన్నా ఒకవేళ సముద్ర తీరాలు చూడాలనుకుంటే లక్షద్వీప్ పోరి. కొన్ని కోట్లు ఖర్చు పెడితే రాని పబ్లిసిటీ, ఏదైనా సెలబ్రిటీ దాని గురించి ఒక వీడియో అయ్యి లక్షద్వీప్ మీద నువ్వు ఒక వీడియో చేస్తే చాలామంది వస్తారని సెలబ్రిటీకి కొన్ని కోట్లు ఇచ్చి మనం దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక దేశ ప్రధాని పోయి అక్కడ కుర్చీ చేసుకొని కూర్చుంటేనే ఇంకో దేశ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోయింది. అంటే మన దేశానికి ఉన్న సింహం ఇప్పుడు అట్లాంటి సింహం ఉంది. కాబట్టి ఎవరన్నా బయట దేశాలలో మీరు పోయి ఎంజాయ్ చేయాలనుకుంటే బయట దేశం పోవాల్సిన అవసరం లేదు. మాల్దీవ్స్ కంటే లక్షద్వీప్ చాలా బెటర్. మీరు లక్షద్వీప్ పోతే పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. కొచ్చి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ కానీ షిప్లో కూడా పోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లక్షద్వీప్ ఒకసారి ట్రై చేసి చూడు. ఇక బండి విషయానికి వస్తే, బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. హుండై క్రేటా 1.5 SX ఆప్షనల్. ఇది పారామెడిక్ సన్రూఫ్ ఉంటుంది. అలాయ్ వీల్స్ 110,000 పెట్టి కస్టమర్ అలాయ్ వీల్స్ వేయించుకున్నాడు. డిపార్ట్మెంట్ వెహికల్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. బ్లాక్ కలర్, 57,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బానట్ నుంచి డిక్కి వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీస్ రిప్లేస్ లేదు. చిన్నగా ఈ బానట్ మీద ఏదైనా ముంగట పోయే వెహికల్ ఏదైనా బండ పడ్డట్టు చిన్న డెంట్ ఉంది సార్. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చేతి వేసి చూస్తే ఏర్పడుతుంది. బ్లాక్ కలర్, 1.5 SX ఆప్షనల్. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. వాయిస్ కమాండింగ్ ఉంటుంది. నావిగేషన్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టేరింగ్ కంట్రోలర్స్, ABS బ్రేక్, పవర్ స్టేరింగ్, పవర్ విండోస్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, ఫ్రంట్ ఏసీ, బ్యాక్ ఏసీ, రియర్ ఏసీ కూడా వస్తుంది. సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. పిల్లర్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. కో డ్రైవర్ ఒక ఎయిర్ బ్యాగు, డ్రైవర్ సీట్లో స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. 57,700 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. 2022 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2022 డిసెంబర్ రిజిస్ట్రేషన్, 2024 డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. 2037 డిసెంబర్ దాకా బండికి జీవితకాలం ఉంటుంది. తెలంగాణ లోకల్ బండి, అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు. మాన్యువల్ ట్రాన్స్మిషన్, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. 1.5 SX ఆప్షనల్. ఇది సన్రూఫ్ ఉంటుంది. అలాయ్ వీల్స్ ఉంటాయి. అలాయ్ వీల్స్ షోరూమ్ నచ్చినాయి. తీసేసి కస్టమర్ కాస్ట్లీ అలాయ్ వీల్స్ చేయించుకున్నాడు. మళ్ళీ లోపల సైరన్ ఉంది. సైరన్ వాళ్ళు తీసుకుంటారు. ఆ సార్ ఫస్టే చెప్పిండు, అది కూడా నేను మీకు వీడియోలో చెప్తున్నా. స్టెప్ని అన్యూజ్ ఉంది. మిగతా రన్నింగ్ టైర్లు 50-60% ఉంటాయి. కేవలం 57,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కస్టమర్ ధర 18 లక్షలు చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. తెలంగాణ లోకల్ బండి, తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. బండికి లోన్ ఉంది. లోన్ తోటి మనకు సంబంధం లేదు. వాళ్ళు లోన్ క్లోజ్ చేసి మనకి ఇస్తే మనం మళ్ళీ లోన్ కోవచ్చు. లోన్ అమౌంట్ ఎంత ఉందో అది మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత లోన్ బ్యాంక్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం లోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. బండి నాది కాదు సార్, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. 2022 9 నెలల తయారైంది. 2022 12 నెలల రిజిస్ట్రేషన్ అయింది. 2037 12 నెలల వరకు జీవితకాలం ఉంటుంది. 2024 12 నెలల బండికి ఇన్సూరెన్స్ ఉంది. 57,700 కిలోమీటర్ తిరిగింది. స్టెప్ని అన్యూజ్ ఉంది. మిగతా టైర్లు 50-60% ఉంటాయి. షోరూమ్ నుంచి వచ్చిన అలాయ్ వీల్స్ తీసేసి కస్టమర్ కాస్ట్లీ అలాయ్ వీల్స్ చేయించుకున్నాడు. ఇండోనేషియా అలాయ్ వీల్స్ అంట అవి. సార్ కూడా అది కూడా చెప్పిండు, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి బాబు. నేను ఇండోనేషియా అలాయ్ వీల్స్ బ్రాండెడ్ అవి కావాలంటే మీరు అవి పేరు గూగుల్లో సెర్చ్ చేయరు, వాటి ప్రైస్ కూడా అందులో కనబడుతుంది అన్నాడు. అదే విషయం నేను మీకు చెప్తున్నా. 2022 డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయిన హుండై క్రేటా 1.5 SX ఆప్షనల్. పారామెడిక్ సన్రూఫ్తో పాటు 6
సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఏబిఎస్ బ్రేక్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. కస్టమర్ ధర 18 లక్షలు చెప్తుండు. 57,700 కిలోమీటర్ తిరిగింది. తెలంగాణ టీఎస్ రిజిస్ట్రేషన్, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. బండికి లోన్ ఉంది, లోన్ కట్టినట్టే లోన్ వస్తుంది, అప్పటిదాకా లోన్ రాదు. మీ లోన్ కోయేది ఉంటే కూడా అక్కడ లోన్ ఎంత ఉందో అమౌంట్ కడితే లోన్ క్లోజ్ అయినాక మనకు సీసీ పేపర్ ఇస్తాడు. అప్పటిదాకా టైం పడుతుంది 15-20 డేస్. మీరు ఆగేది ఉంటేనే లోన్ ప్రాసెస్ చేసుకోరు, లేకపోతే మొత్తం పేమెంట్ ఇచ్చి బండి కొండవారు. ఇది బండి స్టోరీ. వీడియో మొత్తం చూడు. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి. ఓకే అనుకుంటే కాల్ చేస్తారు, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే కొన్న వ్యక్తి 30,000 ఇవ్వాలి, అమ్మిన వ్యక్తి 30,000 ఇవ్వాలి. ఎందుకంటే ఇది 15 లక్షల పైన బండి కాబట్టి. 10 లక్షల పైన బండికి 20-20 తీసుకుంటాం, 15 లక్షలు దాటిన బండికి 30-30 తీసుకుంటాం. బండి నాది కదా సార్, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. కస్టమర్ ధర 18 లక్షలు చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడ్రి. వీడియోలో బండి నస్తే మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 50 కిలోమీటర్ దూరం ఉంటుంది. జగిత్యాల దాకా రావాల్సిందే. జగిత్యాలనే ఉంది బండి, ఇక్కడికి వచ్చి చూసుకోరు. హైదరాబాద్ బండే కానీ మేము కస్టమర్ల నెంబర్లు ఇయ్యం, కావాలంటే కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తాం. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.